హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియోలో స్పెషల్గా మ్యూజిక్ లవర్స్ కోసం ఒక మంచి ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అది కూడా ఇన్ ఇయర్ మానిటర్ స్టైల్వి అంటే ఇది వేరింగ్ కంఫర్ట్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుకే లాస్ట్ వరకు చూడండి ఇది ఒపేరా ఫ్యాక్టరీ బ్రాండ్ నాకు రివ్యూ కోసం పంపించింది పైన సీల్ అంతా తీసేసి మీకు ఫస్ట్ బాక్స్ పైన డీటెయిల్స్ చూపిస్తాను దాని తర్వాత అన్బాక్స్ చేసి ఇంకా దాని కంఫర్ట్ సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఒపేరా ఫ్యాక్టరీ బ్రాండింగ్ చూడొచ్చు ఇన్ ఇయర్ మానిటర్ సూపర్ బేస్ అని రాసింది అంటే బేస్ లవర్స్ కోసం డిజైన్ చేసినట్టున్నారు ఆన్ రోడ్ అని అంతటా ఒక ఫ్యాక్టరీ బ్రాండింగ్ ఉంది ఇంకా ఇక్కడ కూడా సూపర్ బేస్ అని రాసి టూ జీరో వన్ ఎయిట్ అని రాసింది అంటే ట్వంటీ ఎయిటీన్ అనుకుంటాను ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ ఇంకా బాక్స్ కంటెంట్స్ అవన్నీ బాక్స్ పైన కావాలంటే వీడియో పాస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఓమ్స్ ఇంపిడెన్స్ దీని డ్రైవర్స్ ఇంకా ట్వంటీ హర్ట్స్ నుంచి ట్వంటీ కిలో హర్ట్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇది డిటాచబుల్ వన్ పాయింట్ టూ మీటర్ కేబుల్ తోట వస్తుంది ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మీరు చూస్తున్నారు కదా నీట్ గా ఇయర్ మానిటర్స్ మధ్యలో ఫోన్లో పెట్టేసి వచ్చినాయి త్రీ డీ ప్రింటెడ్ ఉంటుంది ఇలాంటి డిజైన్ అన్ని అట్లానే ఉంటాయి ఇది మొత్తం డైమండ్ షేప్ కటింగ్స్ తోటి వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో అది మనం తర్వాత చూద్దాము ఇందులో అసెసరీస్ అవన్నీ వచ్చినాయి కదా ఫస్ట్ ఇవి మీకు చూపించేస్తాను ఈ ఒక ప్యాకెట్లో ఏమో మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇంకా వారంటీ కార్డ్ వచ్చింది యూస్ చేసే ముందు ఒకసారి కంప్లీట్ యూజర్ మాన్యువల్ చదివేసుకోండి ఎందుకంటే దీనికి డిటార్చబుల్ కేబుల్ ఎట్లా అటా అటాచ్ చేయాలి ఇంకా మీకు చెవులో ఎట్లా వేరింగ్ మెథడ్ ఏంటి అదంతా డీటెయిల్స్ రాసున్నాయి ఇంకొక కార్డ్ పైన ఇంకో ప్యాకెట్ లో మీకు త్రీ పేర్స్ సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అది క్వాలిటీ అది స్మాల్ మీడియం లార్జ్ ఇది కూడా మీకు ట్రేలోంచి తీసి చూపించేస్తాను ఈ ఫోమ్ కింద మీకు దాని మొత్తం కేబుల్ పెట్టేసి వచ్చింది రెడ్ కలర్ది ఇది మొత్తం అల్లేసినట్టు ఇలాంటివన్నీ ఇన్ ఇయర్ మానిటర్స్ అవన్నీ ఇలాంటి స్టైల్లోనే ఉంటాయి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది టూ పిన్ కనెక్టర్ డిటాచబుల్ అది రెడ్ కలర్ డాట్ ఉంది కదా అది రైట్ సైడ్ పెట్టాలి ఇంకా మధ్యలో మీకు టూ వేస్ స్ప్లిటర్ ఉండేసి ఇందులో ఇన్ లైన్ రిమోట్ లేదు నో మైక్రోఫోన్ అంటే మీరు మైక్ అలాంటివి అంటే కాల్స్ అటెండ్ చేయలేరు జస్ట్ మ్యూజిక్ లవర్స్ కోసము గోల్డ్ ప్లేటెడ్ మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎం ఎల్ ప్లగ్ ఉంది ఇంకా అందులో మీకు ఈ ఇనియర్ మానిటర్స్లో టెన్ ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి అంటే పర్వాలేదు సైజ్ అది బాగానే ఉంటుంది అంటే బేస్ లవర్స్ కోసం కదా ఎక్స్క్లూజివ్గా బేస్ పంచి బేస్ కోసం అని చెప్పేసి పెద్ద సైజు డ్రైవర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఓపెరా ఫ్యాక్టరీ బ్రాండింగ్ చూడొచ్చు ఇంకా మీరు ఆ ట్రాన్స్పరెంట్ దాని కేసులోంచి క్లియర్గా డ్రైవర్స్ని చూడొచ్చు అంటే దాని చిన్న స్పీకర్స్ లాంటివి ఉంటాయి కదా అవి మీరు చూడొచ్చు ఫ్రంట్ దాని గ్రిల్ కూడా చూడొచ్చు లెఫ్ట్ రైట్ మార్కింగ్ ఉండేసి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మొత్తం అంటే కేబుల్ తోటి అంతా కలిపేసుకొని మీకు టోటల్ వెయిట్ వచ్చేసి నైంటీ వన్ గ్రామ్స్ ఉంది అంటే కంప్లీట్ కిట్ది మొత్తం నైంటీ వన్ గ్రామ్స్ ఈ పిన్ మీరు ఇట్లా టూ పిన్ కనెక్టర్ దానికి అట్లా పుష్ చేసి పెట్టాలి ఎప్పుడన్నా మీరు ఫ్యూచర్లో డ్యామేజ్ అయితే రీప్లేస్ కూడా చేసుకోవచ్చు అవి సపరేట్గా కూడా దొరుకుతాయి ఆ పిన్ లాగేసి రిప్లేస్ చేయొచ్చు రైట్ లెఫ్ట్ మాత్రం మీరు చూసి పెట్టుకోవాలి రెడ్ డాట్ ఉన్న పిన్ రైట్ సైడ్ అంటే రెడ్ కలర్ ఇయర్ ఇయర్ ఫోన్కి పెట్టాలి ఇది ఇన్ ఇయర్ మానిటర్ స్టైల్ కదా చెవులో కంప్లీట్ మీరు డిఫరెంట్ మెథడ్ ఉంటుంది అంటే చెవు వెనకాల నుంచి కేబుల్ తీసుకొని మ్యూజిక్ లవర్స్ కోసం ఇది పాప్ రాక్ మ్యూజిక్ అట్లా వినే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేశారు అయితే నేను యూజ్ చేసి కొన్ని సాంగ్స్ అవి టెస్ట్ చేసి కంఫర్ట్ ఇంకా దాని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో అదంతా డీటెయిల్గా ఇప్పుడు రాబోయే క్లిప్లో కంప్లీట్గా చెప్తాను ఇప్పుడు నేను మీకు ఒపెరా ఫ్యాక్టరీ ఇన్ ఇయర్ మానిటర్స్ ఉన్నాయి కదా దీని ఆడియో క్వాలిటీ ఇంకా కంఫర్ట్ గురించి డీటెయిల్గా చెప్తాను యాక్చువల్గా నాలుగైదు రోజులు యూజ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది చెవిలో పెట్టుకోవడం ఈజీయే ఈ టైప్ ఆఫ్ కేబుల్ నాకు అంటే చూడ్డానికి లుక్స్ బాగుంటాయి కానీ ఇట్లా మాటిమాటికి ఇట్లా చిక్ అవుతూ ఉంటుంది అల్లేసిన కేబుల్స్ ఉంటాయి కదా ఇన్ ఇయర్ మానిటర్స్తో పాటు వచ్చేవి ఈ బ్రాండ్ అని కాదు నేను చాలా బ్రాండ్స్ చూశాను ట్యాంగిల్ ఫ్రీ ఉండవు ఇవి తొందరగా ఇట్లా ఇట్లా చిక్ అయిపోతూ ఉంటాయి అయితే కొంచెం మనం చుట్టి పెట్టుకునేటప్పుడు కేర్ఫుల్గా పెట్టుకోవాలి ఇంకా ఇది రైట్ లెఫ్ట్ అయితే ఐడెంటిఫికేషన్ ఈజీగానే ఉంది రెడ్ కలర్ది రైట్ చెవులో వెళ్తుంది అయితే నేను లార్జ్ సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ పెట్టుకున్నాను అయితే సిలికాన్ ఇయర్ టిప్స్ అంత నచ్చలేదు నాకు నాయిస్ ఐసోలేషన్ అంత పర్ఫెక్ట్ లేదు మీరు సపరేట్గా ఆప్షనల్ వేరే ఏమన్నా ఫోమ్ టైప్ ఇయర్ టిప్స్ తీసుకొని దీనికి రిప్లేస్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది మిగతా ఇయర్ ఫోన్ డిజైన్ ఇంకా దాని షేప్ అది కంఫర్టబుల్ ఉంది ఇది కొంచెం ఫ్యూ సెకండ్స్ ఇట్లా టైం పడుతుంది ఎందుకంటే మీరు కేబుల్ చెవు వెనకాల నుంచి ఇట్లా తీసుకోవాలి కదా చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ ఓకేనే ఉన్నాయి కంఫర్ట్ జస్ట్ ఆ సిలికాన్ ఇయర్ టిప్స్ ఒకటి మీరు మంచివి ఏమన్నా ఆప్షనల్ సపరేట్గా ఫో మంచి ఐసోలేషన్ కావాలంటే ఫోమ్వి దొరుకుతాయి అవి మీరు తీసేసుకుంటే సరిపోతుంది మిగతా అంతా ఓకేనే ఉంది ఇంకా వెయిట్ కూడా అంత ఏం లేదు మీరు పెట్టుకుంటే పెద్దగా పెట్టుకున్నట్టు ఏమి ఉండదు ఇది ఎల్ టైప్ జాక్ అది కూడా బాగుంది జస్ట్ ఈ కేబులే కొంచెం ట్యాంగిల్ ఫ్రీ టైపు అంటే ఇంకా అంతే స్టైల్ కావాలంటే ఇట్లాంటిది ఇంకా ఇది ఉంటుంది ప్రాబ్లమ్ ఇది అయితే నేను మొబైల్కి నా డ్యాక్కి అన్నిటికీ పెట్టి కొన్ని అన్ని డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ కేటగిరీ సాంగ్స్ అవన్నీ ప్లే చేసి విన్నాను ఆడియో క్వాలిటీ బాగుంది అంటే బేస్ లవర్స్కి అయితే డెఫినెట్లీ నచ్చుతుంది సాలిడ్ లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది అంటే ఎక్సలెంట్ సవూఫర్ లాంటి బేస్ ఉంది వోకల్ క్లారిటీ అది కూడా బాగుంది ట్రెబుల్ కూడా బాగుంది సిల్కీ స్మూత్ ఉంది ఒకటే ఏంటంటే స్టీరియో సపరేషన్ ఇంకా స్టీరియో విత్ సౌండ్ స్టేజ్ అంటారు కదా అది కొంచెం నేరో అనిపించింది నాకు అంటే ఇంకా అంతే అంత హెవీ బేస్ ఉన్నప్పుడు అట్లనే అనిపిస్తుంది మీకు అంటే బేస్ తక్కువ ఉన్న ఫోన్స్లో సౌండ్ స్టేజ్ వైడ్ అనిపిస్తుంది ఇందులో కొంచెం అంటే అంత దగ్గరకు అయినట్టు అనిపిస్తుంది అంటే ఒక చిన్న రూమ్లో మీరు సాంగ్స్ ంటున్నారన్న ఫీలింగ్ ఉంటుంది ఇంకా ఇవి యాక్చువల్గా ఇన్ ఇయర్ మానిటర్ స్టైల్ డిజైన్ అని చెప్పొచ్చు ఇన్ ఇయర్ మానిటర్ అని చెప్పలేము ఎందుకంటే ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే యూజువల్లీ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండేసి స్టూడియో క్వాలిటీ సౌండ్ ఉంటాయి ఇదేంటంటే కొంచెం బేస్ బూస్ట్ అది ఎక్కువ ఉంది ఇందులో అయితే ఇది దీన్ని మనం ఇన్ ఇయర్ మానిటర్స్ అని అనలేము అంటే మీరు సౌండ్ రిఫరెన్స్ మానిటర్స్ లాగా అట్లా యూస్ చేయలేరు జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికే బాగుంటాయి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది దీనిది కాస్ట్ ఆ ప్రైస్కి ఇది ఓకే అని చెప్పొచ్చు డిజైన్ వైజ్ బాగానే ఉంది కంఫర్ట్ బాగానే ఉంది ఒకటే ఏంటంటే ఈ వైట్ కలర్ ఇట్లాంటి ఇయర్ టిప్స్కి బదులు నార్మల్గా బ్లాక్ వస్తాయి కదా అవి ఇస్తేనే బాగుండేది ఎందుకంటే ఇయర్ టిప్స్ స్లిప్ అయిపోతూ ఉన్నాయి అంటే చెవులో మీరు ప్రెస్ చేస్తే మళ్ళీ బయటకు వస్తున్నాయి అదొక్క ప్రాబ్లం మిగతా అంతా ఎవ్రీథింగ్ ఓకే ఇంకోటి ఇందులో మీకు ఇన్లైన్ రిమోట్ లేదు ఇంకా మీకు మైక్రోఫోన్ లేదు కా కాబట్టి మీరు కాల్స్ మాట్లాడడానికి దానికి యూజ్ రాదు ఇది ఎక్స్క్లూజివ్గా మ్యూజిక్ ఫుల్ పంచి బేస్ తోటి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేయాలనే వాళ్ళ ఇది అంటే సాంగ్స్ విని ఎంజాయ్ చేసే వాళ్ళ ఇది అంటే ఎక్స్క్లూజివ్గా ఇంకోటి ఇయర్ మానిటర్స్ లాగా కూడా పనికిరావు అంటే సౌండ్ రిఫరెన్స్ మానిటర్స్ లాగా మీరు సౌండ్ క్వాలిటీ జడ్జ్ చేయడానికి దానికి కూడా పనికిరావు జస్ట్ ఏంటంటే మొత్తం ప్రీసెట్ క్యూలో మీకు అన్ని బేస్ ట్రెబుల్ అవన్నీ ఇట్లా మంచిగా ట్యూన్ చేసేసి మ్యూజిక్ ఎక్సలెంట్ ఉండేలాగా డిజైన్ చేసినవి మీ మీకు ఎట్లా అనిపించినాయి ఈ ఒపెరా ఫ్యాక్టరీ ఇయర్ మానిటర్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను మీరు కావాలంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్